हेलो एवरीवन, कुकिंग विद कन्या चैनल की स्वागतम सुस्वागतम। ఇవాళ నేను మీ ముందుకి దసరా నవరాత్రుల ప్రసాదాలు చూపించడానికి వచ్చానండి. అంటే రేపటి నుంచి మన శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి. రోజు అమ్మవారికి పూజ చేసుకుంటాము, ప్రసాదాలు పెట్టుకుంటాము. అవి ఎలా చేయాలో, ఏమేం చేయాలో, ఏ రోజు ఏం చేయాలో అవన్నీ నేను పోస్ట్ చేస్తానండి. ఇవాళ నుంచి అంటే రేపటి ప్రసాదం నేను ఇవాళ పోస్ట్ చేస్తానన్నమాట. ఇంకొక మాట అండి, ఈ ప్రసాదాలు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి వేరేగా ఉంటాయి, మీ ఊర్లో ఒక రకంగా ఉండొచ్చు. కానీ నేను ఈసారి నా ఫ్రెండ్ చెప్పింది, రాయలసీమ కర్నూలులో వాళ్ళు ఎలా ఫాలో అవుతారో నేను ఈసారి అక్కడ వాళ్ళ గుడికి నేను చేసి చూపిస్తున్నానండి. అన్నీ కూడా మనకు తెలిసినవే, కానీ నేను వాటిని కొంచెం డిఫరెంట్ వెర్షన్లో పాయసం అనుకోండి పెసరపప్పుతో చూపిస్తున్నాను. అలా కొంచెం మార్చి కొంచెం ఈజీగా అయ్యేటువంటివి ఇంకా చూపిస్తున్నాను. మీరు తప్పకుండా చూసి ప్రతిరోజు ఫాలో అయిపోండి. ఇంకొక మాట, నేను కనకదుర్గ అమ్మవారి ప్రసాదాలు అంతకుముందు చూపించానండి, ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. సో ఇవాళ మొదటి రోజు ప్రసాదం చూపించబోతున్నాను. మొదటి రోజు ప్రసాదం వచ్చేసి పాయసం అండి. మామూలుగా పాయసం కాకుండా నేను దాన్ని పెసరపప్పుతో చూపిస్తున్నాను. చాలా ఈజీగా, హెల్దీగా, చాలా చలవ కూడా చేస్తుంది, పిల్లలకు కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందులో ముఖ్యంగా మనం ఈ పండగ హడావుల్లో చాలా స్పీడ్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. మీకు అందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఆ అమ్మవారు మిమ్మల్ని అందరినీ చాలా చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీలోకి వెళ్ళిపోదామండి. మరి నేను ముందుగా చెప్పినట్లుగా శరన్నవరాత్రిలో మొదటి రోజు ప్రసాదం అండి అమ్మవారికి పాయసము. మామూలు రొటీన్ పాయసం కాకుండా నేను ఇది చాలా హెల్దీ అయినటువంటి పెసరపప్పు పాయసం చూపిస్తున్నాను. ఇది మామూలుగా కూడా మనం చేసుకోవచ్చు, చాలా చలవ చేస్తుంది, పిల్లలకైతే చాలా చాలా మంచిదండి. దీనికోసం ఇక్కడ మనకు కావాల్సినవి ఏంటంటే పెసరపప్పు ఒక చిన్న కప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి, 1 కప్పు బెల్లం, కొద్దిగా 2 టీ స్పూన్లంత పచ్చికొబ్బరి ముక్కలు, 1 కప్పు పాలు, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైనటువంటివి, కొంచెం యాలకుల పొడి. ఇవన్నీ రెడీగా పెట్టుకుని కుక్కర్ తీసుకుని దాంట్లో 1/2 టీ స్పూన్ అంత నెయ్యి వేసుకుని మనం తీసుకున్నటువంటి జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పెసరపప్పు దీంట్లో ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పుని కొంచెం ఫ్రెష్గా అంటే మనం వాష్ చేయట్లేదు కాబట్టి బాగా నీట్గా క్లీన్ చేసుకుని లేదా క్లాత్ తోటి తుడుచుకుని వేసుకోవాలండి. కొద్దిగా మంచి వాసన వచ్చేదాకా వేయించుకుని 2.5 కప్పు నీళ్లు, అంటే మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో దాంతో 2.5 కప్పు నీళ్ళు అన్నమాట. ఈ పాయసము చాలా ఈజీగా చేసుకోవచ్చండి, ఎస్పెషల్లీ పిల్లలకైతే చాలా మంచిది, మంచి బలం కూడాను, చలవ కూడాను అన్నమాట. ఇది మూత పెట్టడానికి ఇది ఒక చిన్న టిప్ అండి. ఇక్కడ 1 డ్రాప్ ఆయిల్ వేసి అలా పూసేస్తే మనకి ఆ పప్పు అంతా బయటికి పొంగిపోకుండా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, విజిల్స్ వచ్చినా కూడా ఏం పొంగలేదు. ఆ తర్వాత ఈ లోపల మూత వచ్చే లోపల కుక్కరు విజిల్ అయిపోయే లోపల ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు బెల్లం, ఎంతైతే పెసరపప్పు తీసుకున్నామో అంతే బెల్లం పడుతుందండి. కొద్దిగా నీళ్లు పోసుకుని దాన్ని 1/2 కప్ నీళ్లు పోసుకుని దాన్ని బాగా కరగబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అది కరిగిపోయిందండి, చూసారు కదా. ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. కుక్కర్ చూద్దామండి. ఇంకా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, మరీ మెత్తగా పేస్ట్ అవ్వలేదు, అలాగని పప్పు పప్పుగాను లేదు, కరెక్ట్గా ఉడికిందనమాట. నేను కొంచెం నీళ్లు వేశాను బాగా చిక్కగా ఉందని. ఆ తర్వాత మనం కరగబెట్టుకున్నటువంటి కొబ్బరి ఇలాగ వడకట్టుకొని పోసుకుంటే దాంట్లో ఏమైనా మనకి మట్టి ఉంది అనిపిస్తే అదంతా పోతుందన్నమాట. ఆ తర్వాత కొంచెం ఇలా స్మాష్ చేసుకుంటే ఏంటంటే నీళ్లు నీళ్లుగా కాకుండా బాగా దగ్గర పడుతుంది పాయసం. ఇలా కొంచెం బాగా కలిపేసుకుని చూడండి, బాగా కరెక్ట్గా మగ్గింది, కొంచెం పప్పుగాను ఉంది, మళ్ళీ మెత్తగాను ఉంది, కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు 1 కప్పు పాలు, ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం, అదే కప్పుతో పాలు. 1-2 టీ స్పూన్లు తురిమినటువంటి ఎండు కొబ్బరి అండి. బాగా కలుపుకోవాలి, అంటే కొబ్బరి వేసినాక ఒక్కోసారి అడుగంటుంది కదా. ఇప్పుడు కొద్దిగా ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, ఆ తర్వాత 1 టీ స్పూన్ అంత పచ్చి కొబ్బరి ముక్కలు, అంటే పంటికింత తగులుతూ బాగుంటాయి. చూసారు కదా బాగా ఒక మంచి ఉడికొచ్చేసింది, పర్ఫెక్ట్గా ఉంది, టెక్స్చర్ కూడా కరెక్ట్గా ఉందండి, మంచి స్మెల్ వస్తుంది నాకైతే. కొద్దిగా డ్రై ఫ్రూట్స్, మీరు కిస్మిస్ ఏం కావాలన్నా వేసుకోవచ్చండి, నా దగ్గర ఇంట్లో కిస్మిస్ లేవు. ఇప్పుడు ఎంతేనండి, రెడీ అయిపోయింది మన పాయసం. ఎంతో అమ్మవారికి ఎంతో ఇష్టంగా ఫస్ట్ డే నైవేద్యం పెసరపప్పు పాయసం రెడీ అండి. ఇంకెందుకు ఆలస్యం, అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.